ఛానెల్కి స్వాగతం. మే 10వ తేదీన వస్తున్నటువంటి అక్షయ తృతీయ రోజు తులరాశివారు బంగారం కొనటం కన్నా 5 రూపాయలతో ఇదొక్కటి కొనుక్కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్నట్లే అపర కుబేరులు అవుతారు. లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఈరోజు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి? అయితే ముఖ్యంగా బంగారం కొనాలనే నియమం చాలా మందికి ఉంటుంది. ఈ యొక్క నియమంతో చాలా మంది ఈ రోజున బంగారాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగా ఆర్థిక స్తోమత సహకరించదు. ముఖ్యంగా తులారాశికి చెందిన వారు ఎవరైతే బంగారం కొనుక్కునే స్థితిలో లేరో అటువంటి వారు 5 రూపాయలతో ఇది ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయల బంగారం మీరు కొన్నట్లే. అలాగే లక్ష్మీ అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. అయితే బంగారం కొనటం కంటే కూడా 5 రూపాయలతో మీరు కొనాల్సినటువంటి వస్తువు ఏంటి, అలాగే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అక్షయ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిషాలయం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. అక్షయ తృతీయ పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునే ఈ అక్షయ తృతీయ అనేది చాలా శక్తివంతమైంది. హిందువులు జరుపుకునే పండగలన్నిట్లో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పండగనే చెప్పుకోవాలి. ఈ అక్షయ తృతీయ పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పరశురాముడి జన్మదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే. పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే. అలాగే కృతయుగం మొదలైన దినం కూడా ఈరోజే. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం కూడా ఇదే. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన రోజు కూడా ఇదే. సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే. శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడిన దినం కూడా ఇదే. ఆదిశంకరులు కనకధారాస్తవంను చెప్పిన దినం కూడా ఇదే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసురుడి బారి నుండి కాపాడిన రోజు కూడా ఇదే. ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. బృందావనంలోని బంకీ బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుడి పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమవుతుంది. అంతటి విశిష్టత ఈ అక్షయ తృతీయ పర్వదినానికి ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల యొక్క నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని కూడా ఒక నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని కూడా నారద పురాణం చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాతాల మీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేది. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజు రాహుకాలాలు వజ్రాలు వర్తించవు. ఈ రోజున ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే. ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కూడా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు. అలాగే ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది. అయితే ఈ రోజు మీరు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. భూదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం, ఈ విధంగా మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి. అంటే మీ శక్తి సహకరిస్తే కనుక సువర్ణ దానం చేయండి, లేకపోతే వెండి వస్తువులు దానం చేయండి, గోవులను దానం చేయండి,
భూమిని దానం చేయండి. అంటే మీరు ఆర్థికంగా చాలా మంచి స్థానంలో ఉంటే కనుక వీటిని దానం చేయవచ్చు. ఆర్థికంగా అటువంటివి దానం చేయలేని స్థితిలో ఉన్నవారు కూడా మీ శక్త్యానుసారం ఏదైనా దానం చేసుకోవచ్చు. వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, అలాగే గొడుగులు, పాదరక్షలు, ఇలా ఏవి దానం చేయాలి అనుకున్నా కానీ మీరు వాటిని దానం చేయవచ్చు. దానివల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. అలాగే తులారాశికి చెందిన వ్యక్తి, ఈరోజు మీరు ఈ విధంగా ఏది దానం చేయగలిగితే వాటిని దానం చేయండి. ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని తలస్నానం చేయాలి. మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే స్నానం చేసిన వెంటనే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. అంటే సూర్యుడికి నీటిని సమర్పించాలి. మీరు సమర్పించే నీటిలో మీరు ఒక ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేసి అర్ఘ్యం సమర్పిస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా లభిస్తాయి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు బంగారాన్ని తప్పకుండా కొనాలని, తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి అందరికీ ఉండదు. అటువంటి వారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేసినా కానీ మీకు బంగారం కొన్న పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఉప్పు కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కటాక్షం కలిగిన వస్తువు. కాబట్టి బంగారం కొనలేని వారు ఉప్పునైనా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. కాబట్టి బంగారం కొనలేని వారు ఈ రోజున లవణం కొనుక్కున్నా కానీ, అంటే ఉప్పును కొనుక్కున్నా కానీ, మీరు కోటి రూపాయల బంగారం కొన్న దానితో సమానం. అలాగే ఆ శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ రోజున కనుక మీరు ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ కానీ లేదా ఫోటో ముందు కానీ ఉప్పు, పచ్చబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తాయని కూడా ప్రతీతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారు. అలాగే వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసేవారికి పుణ్యం కూడా లభిస్తుంది. కాబట్టి తులారాశి జాతకులు ఈ విధంగా మీరు దాన ధర్మాలు చేయవచ్చు. అంటే మీ శక్త్యానుసారం మీరు ఏది దానం చేయగలిగితే అది దానం చేయండి. బంగారం కొనటం కంటే కూడా మీరు లవణాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నా కానీ బంగారం కొన్న దానితో సమానమైన ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అలాగే లక్ష్మీదేవి ప్రతిమ ముందు ఉప్పు, పచ్చబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పిస్తే కనుక అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. మీరు కోరుకున్న వాటిని దక్కించుకోగలుగుతారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. లక్ష్మీ కటాక్షాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి తులారాశికి చెందిన వ్యక్తులు, బంగారం కొనటం కంటే కూడా మీరు ఈ విధంగా చేసినా కానీ బంగారం కొన్న ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహంతో అపర కుబేరులవుతారు. చూశారు కదండి, తులారాశికి చెందిన వ్యక్తులు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతే ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల బంగారం కొన్న దానితో సమానం. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులను పొందుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.